2022 వైశాఖ మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారం. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సుమారు 2.5 సంవత్సరాల నుండి కోవిడ్-19 కారణంగా మనం ఎదుర్కొన్న అనేక ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన కుటుంబపరమైన సమస్యల నుండి మన కుటుంబాలను స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించారు. కోవిడ్-19 తగ్గుముఖం పట్టినప్పటికీ విపరీతమైన ఎండల కారణంగా మనల్ని మన కుటుంబాలను కాపాడి రక్షించడానికి అభౌతికంగా మన గ్రామాలు పట్టణాలు నగరాలు మహానగరాలకు విచ్చేసిన పేటాధిపతి డాక్టర్ మురళీష సద్గురువరీలకు శతకోటి వందనములు. అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. మే 7వ తేదీ శనివారం నాడు స్వామి తూర్పుగోదావరి జిల్లాలో రాజపూడి, మల్లేపల్లి, వెంగయ్యంపురం, మల్లెసాల, బావాజీపేట, కాట్రోల్పల్లి, ఎర్రంపాలెం, సీతారాంపురం, రామవరం, బురుగుపూడి గ్రామాల్లో పర్యటించి స్వామి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా మనకి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఆరాధనా ప్రదేశంలో మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈనాటి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని,
ఎవ్వరూనూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూనూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను, సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ మురళీశా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మతాంతర వామ మార్గాల బడి బ్రహ్మ భావంబు తేజంబు బాయవలదు. జ్ఞాన మహాసభాస్థానంబు విడనాడి పరధర్మముల చేరి మురియవలదు. ఈ జన్మగాకున్న పై జన్మలో మోక్షమందవచ్చని మోసమందవలదు. తిరిగి జన్మరాదు, తిరిగి జన్మరాదు. మృతి ఎనుడి సుడిగాతి హతమార్చుతుదకు ఏ గడ్డి వలెను మనిచి పూలు పూచి రాలిపోనట్లు. జీవుల రీతి పోలవలదు. బుద్ధిజీవులెవరూ కోరికల వ్యామోహంలో పడి పురుగుల్లా తిరగకూడదు. ఆధ్యాత్మిక రంగంలో మాసానికో మార్గం మార్చి పరమాత్మకు దూరం కాకూడదు. జ్ఞాన మహాసభలో స్థానం కోసం చూడాలి తప్ప సభలు ధర్మాలు మార్చడం వల్ల లాభం లేదు. మోక్షం ఉపేక్ష చేయదగింది కాదు, అది ఇప్పుడే ఈ క్షణమే పొందవలసిన మహారక్షణ. మోక్షం పొందడానికి మానవ జన్మను మించిన మహత్తర సాధనం లేదు. ఇది దాటిపోతే ఏ గడ్డి కరిచినా మోక్షం మాత్రం చిక్కదు. ఇప్పుడు శ్రీ రేఖా సత్యనారాయణ గారు రాజపూడి నుండి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులకి నా సాష్టాంగ ప్రణామములు. పూర్వ పీఠాధిపతులకి, అమ్మగారులకి నా సాష్టాంగ ప్రణామములు. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము, ఈ పీఠం ఒక తత్వము మానవుని మానవుడిగా తీర్చిదిద్దే పీఠము. జీవాత్మని పరమాత్మగా మార్చి ఈశ్వర రసస్వరూపంలో ఏకం చేసేదే విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము.
జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుండొక్క దివ్య వ్యక్తిని పంపెను. అతడే ఈ యుగ యుగమున ఆ సగుణాత్మకుడైన సారసాచ్యుడు కంటే ఈశ్వరుడు ప్రతి యుగములో కూడా ఒక అవతారిమూర్తిని ఈ సృష్టిలోకి ఒక అవతారిగా వస్తూ ఈశ్వర రసస్వరూపమే ఒక అవతారిగా అవతరించి ఈ మానవ జీవకోటిని తరింపజేసేటటువంటి విషయంగా ఉంది. ఈ యుగములో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులుగా అవతరించారు కాబట్టి సద్గురువుని ఎవరైతే సేవించుకుంటారో వారు తరింపబడతారు. సద్గురువు సేవ ఇది సామాన్యంగా లేదు. ఈ పీఠంలో ఎవరైతే సభ్యులుగా ఉండి గురువు చెప్పినటువంటి విషయాన్ని తను చూచా తప్పకంట ఏ వ్యక్తి అయితే ఏ సభ్యుడైతే తనని ఒక్క వారు ఒక్క గురు లక్ష్యంలో ఉండి గురువు చెప్పింది చేస్తూ అభౌతికమైనటువంటి వారు ఒక్క ఆ దివ్య దర్శన సాక్షాత్కారాన్ని పొందుతూ ఈ 84 లక్షల జన్మల నుంచి వచ్చినటువంటి మాయని గురుస్వరూపం మహామంత్రం ద్వారాగా దర్ధం చేసి జీవాత్మని పరమాత్మ రూపంగా పరమాత్మని పరంజ్యోతి రూపంగా ప్రయాణం చేయించి పరిణామాన్ని ప్రసాదించేదే విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. తెలిసిన సద్గురువు తన తేజము శిష్యుని వైపు పెట్టి ఈ అవతారిమూర్తి అయినటువంటి సద్గురువరీలు మన జన్మ రహస్యం తెలిసినటువంటి సద్గురువులు. అందుకనే వీరు ఏం చెప్తున్నారు అన్నప్పుడు ఆ రహస్యం మా కర్మలందిడి కుంటిమి ఎరింగరెవ్వరు. అంటే ఏ రహస్యం ఉన్నది? మన ఒక్క జన్మ రహస్యం. మనం ఈ జన్మకు రాకముందు మన జన్మస్థలం ఏది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తాం, మనం దేనిగా మారాలి, దేనిగా ఉండవలసినటువంటి మన జన్మ అనేది ఒక్క సద్గురువుకి మాత్రమే తెలియబడేటటువంటి జన్మ రహస్యము. మన జన్మ రహస్యాన్ని సార్థకం చేసేదే విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. నిన్ను నీవు తెలుసుకుని తరించడానికి వచ్చే ఉంది తప్ప ఈ మానవ జన్మ భౌతికమైనటువంటి ఈ భౌతిక విషయాల్లో పడి చచ్చుట పుట్టుట అంటే సావటానికో మళ్ళీ పుట్టటానికో రాలేదు. నీవు తరించడానికి వచ్చావు. నీవు తరించాలి అంటే సద్గురువుని సేవించాలి. స్వామి యొక్క కరుణా కటాచము కృపా దయా మనకి కలగాలి. వారు కృపా దయా మనకి కలగాలి అంటే స్వామి మనకి ఆ మహామంత్రాన్ని ప్రసాదించి తన వద్దనే ఉంచుకొని తనని సేవించుకునేటటువంటి సేవాభాగ్యం మనకు ప్రసాదించారు కాబట్టి మనం దాన్ని వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలి అన్నప్పుడు గురు సేవ అంటే గురువు ఏదైతే మనకి ప్రసాదించారో చేయమని చెప్పారో దాన్ని మనం చేసినప్పుడు మాత్రమే ఆ సేవాభాగ్యము మనకి ఆ సేవా ఫలితము మనకి పరిణామానికి తీసుకెళ్లేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అట్టి అవకాశము మనకి స్వామి కల్పించారు కాబట్టి ఈ వైశాఖ మాసము పుణ్యకాలంలో మనకి భౌతికంగా స్వామి దర్శనం ఇవ్వనప్పటికీ కూడా అభౌతికమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని మనకు ప్రసాదించటానికి ఆన్లైన్ ఈ టూర్ ప్రోగ్రాము అంటే పర్యటన కార్యక్రమం, ఈ పర్యటనలో ఆన్లైన్లో మనకి ఆశీర్వాదం చేస్తూ మనలందరినీ ఆశీర్వదింతూ మనం హాయి ఆరోగ్యంగా జీవించటానికి అవకాశం కల్పించినటువంటి సద్గురువరీల్ని మనం ఏ రకమైనటువంటి సేవ చేసి మనం సేవించుకోగలము? అట్టి సేవ ఏ సేవ చేసినా అంటే మనకి ఒక యజ్ఞాన్ని ప్రవేశపెట్టి ఆ యజ్ఞంలో మనలందరినీ భాగస్థులు చేసి భాగస్వాములు చేసి ఆ సేవ చేసుకోండి, మీరు తరింపబడతారు అని స్వామి స్పష్టంగా అనేకమైనటువంటి పర్యాయాలు మనకి అనేకమైన కోణాల్లో స్వామి ఈ ఎంతో చెప్పటం జరుగుతుంది. మరి మనం ఎంతవరకు స్వామి చెప్పినటువంటి ఏ కార్యక్రమం చేస్తున్నాం, ఏ సేవ చేస్తున్నాం అంటే మన సేవలో నిర్లక్ష్యం ఉన్నది. నిర్లక్ష్యం రానివ్వకూడదు అని స్వామి చెప్తున్నారు. నిర్లక్ష్యం వస్తే అది మనకి ఆ సేవ ఒక్క ఫలితం తెలియబడదు కాబట్టి అభౌతికంగా స్వామి అందించేటటువంటి ఆ జ్ఞాన మార్గం అనేటటువంటి ఆరాధనా సంపత్తి ఆరాధన మనకి అందించి ఆ ఆరాధన ద్వారా మనల్ని తరింపజేయటానికి స్వామి చూస్తున్నారు, స్వామి తరింపజేస్తున్నారు. అట్టి ఆరాధనము
ఆ సేవాఫలము మనం పొంది తరించాలంటే స్వామి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని మనం మనస వాచ కర్మణ మనం నిర్వర్తించాలి, ఆ సేవ చేసుకోవాలి. అట్టి సేవ ఏది అన్నప్పుడు పొదుపు విరాళము అభివృద్ధి. అలాగే అవే కాకుండా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి మనకి. ఏ కార్యక్రమం స్వామి ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమంలో నా వంతు భాగస్థుణ్ణి, అది నా బాధ్యత అని ప్రతి సభ్యుడు కూడా అందులో భాగస్థులయ్యి ఆ సేవలో పాల్గొని ఆ సేవ పరిపూర్ణంగా మనం చెయ్యగలగాలి. అంటే పీఠం అభివృద్ధి కోరికొని పీఠం మన విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము నలిమూలలా వ్యాపించాలి, కీర్తింపబడాలి. అప్పుడు మనం కీర్తింపబడతాం. అంతే తప్ప మనం ఏ సేవ చేయకుండా స్వామి ఆశీర్వాదం ద్వారాగా మనకు అన్నీ జరిగిపోవాలి, మనకి ఆరోగ్యం బాగోవాలి, మనం అనేకమైన సమస్యల నుంచి బయటపడాలి అంటే శాగమును కాని మోక్షం ఎలాగవచ్చు? ఏదైనా సరే సేవ ద్వారా శాగము. మనకి ఏదైతే మనం ఆ కృషి చేస్తామో ఆ కృషికి తగ్గ ఫలితము మనకి ఆ స్వామి ప్రసాదింతారు. కాబట్టి శాగము ద్వారా సేవ, సేవ ద్వారా శాగము, శాగము ద్వారా ఫలితము. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం భక్తి విశ్వాసము లక్ష్యము కలిగి స్వామి పట్ల మనం స్వామి ఏదైతే చెప్పారో దాన్ని మనం అనుసరించి ఆచరించాలి, అనుసరించాలి, ఆచరించాలి, అనుభవించాలి. అట్టి సేవ ఏ సభ్యుడైతే ఏ వ్యక్తిత్వం అయితే నిరంతరము ఈ పీఠం కోసం పాటుపడి స్వామి చెప్పింది చెప్పింది చెప్పినట్లు ఆచరించి మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామో వారు తరింపబడతారు. అట్టి స్వామి ఆశీర్వాదానికి పాత్రులై తరించవలసిందిగా సభాసభ్యులకి మనవి. ఓం శ్రీ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సద్గురు వారికి సాష్టాంగ ప్రణామములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఏది రసస్వరూపమే ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలములు వికసింపచేసి ఆమోద సుధాస్రవంతులను మోహన గాన రవానుభూతియే ఏది వెలుంగు, ఆ వెలుగు ఈప్సిత సిద్ధులను గూర్చు తేజమే. ఈప్సిత సిద్ధులు అంటే మన మనసులో ఏవైతే కోరుకుంటామో ఆ కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి ఈ వైశాఖ మాస మహాపుణ్యకాలంలో పీఠాధిపతి డాక్టర్ ఉండలేశ్వర సద్గురువర్యులు మే 2వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు సుమారు 236 గ్రామాల్లో పర్యటించి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మన మీద ప్రసరింపచేసి మన మనసులో ఉన్నటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి మహాపుణ్యకాలం వైశాఖ మాస పర్యటన. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ వైశాఖ మాస పర్యటనలో స్వామివారి యొక్క అనుగ్రహ భాషను విని స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సాల్వాతో సత్కరించి స్వామివారిని మన మన గృహాలకు ఆహ్వానించుకుని స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. కొద్ది క్షణాల్లో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. ప్రత్యక్షముగా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి సదస్సులో పాల్గొనే అవకాశము కలిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు సభ్యతలకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని దైనందిన జీవన విధానంలో పొంది తరించేటువంటి అనుభవపూర్వకమైన తత్వస్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. మన దైనందిన జీవన విధానంలో, మనుగడలో, మన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, సంతోషాలు, ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం, అనారోగ్యం ఇత్యాది విషయాలతో మిళితమైనటువంటి ఈ జీవన స్వరూపంలో మన యొక్క దైనందిన జీవన విధానం సుఖమయం కాబడాలి అన్నట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి
మన యొక్క దైనందిన జీవన విధానంలో కొంత సమయాన్ని వెచ్చించి ఆ తాత్విక జ్ఞానశక్తి వైపు దృష్టి సారించగలిగినట్లయితే మన మనస్సును ఒక సవ్యమైనటువంటి దశ దిశ నిర్దేశిస్తూ మన మనస్సు నియంత్రణ కలిగేటువంటి శక్తి తాత్విక జ్ఞానశక్తి ద్వారా మనలో ఏర్పడుతుంది. అటువంటి తాత్విక జ్ఞానశక్తిని పొంది తరింపచేసుకోవడానికి మనం మన యొక్క పూజాగదిలో తాత్విక జ్ఞాన గ్రంథ పఠనం త్రయీ సాధనలో రెండో భాగమైనటువంటి జ్ఞాన సాధన ద్వారా పొంది తరించగలిగినట్లయితే మనలో తాత్విక జ్ఞానశక్తి వృద్ధి చెందుతుంది. ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి దృష్టాంతాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. వాటి నుండి మనం అధిగమిస్తూ మన దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసేటువంటి తాత్విక జ్ఞాన పఠనం యొక్క తాత్విక జ్ఞానశక్తి ద్వారా మనలో ఏర్పడుతుంది. తద్వారా మన జీవన విధానం సుఖమయం కాబడుతుంది. ఈ భౌతికమైనటువంటి విషయాలను అధిగమిస్తూ మనం జీవిత మనుగడలో ప్రయాణం సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. మానవుడు పంచభూతాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితి తనలో నిండి ఉన్నది. తనలో నిండి ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తి, భౌతికంగా ఉండేటువంటి సృష్టి నిర్మాణానికి కారణభూతమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తి రెండు ఒక్కటే. పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము. ఆకాశం అనేటువంటి విషయం శబ్దరూపంగా చెవుల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. భూమి అనేటువంటి విషయాన్ని మనం గంధము అంటే వాసన రూపంలో మన యొక్క ముక్కు ద్వారా గ్రహించగలుగుతున్నాం. నీరు అనేటువంటి విషయం రుచి అనేటువంటి స్వరూపంగా నాలుక ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఇక గాలి అనేటువంటి విషయం స్పర్శ రూపంలో మనలో చర్మము ద్వారా గ్రహించగలుగుతున్నాం. ఇక నిప్పు అనేటువంటి విషయం తేజస్సు రూపంగా మనం నేత్రాలతో దర్శించగలుగుతున్నాం. ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు మనం పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు మనలో ఆయా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించి మనలో ఒక అద్భుతమైనటువంటి జీవశక్తిని పొంది తరించగలుగుతున్నాం. అంటే సృష్టి నిర్మాణానికి కారణభూతమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలతో ఈ యొక్క సృష్టి ఒక జీవరూపంగా మనుగడ సాగించినట్లుగా మనలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల రూపంలో చెవి, నేత్రాలు, ముక్కు, నోరు, చర్మము ఈ ఐదు అంశాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించినటువంటి అంశాలు మనలో నిండి ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలు. అంచేత సృష్టి నిర్మాణంలో ఉండేటువంటి పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అవి మనలో ఆయా రూపాలుగా ఆ పంచభూతాలు మనలో నిండి ఉన్నాయి. అందుచేత మానవుడు పంచభూతాత్మకమైనటువంటి స్వరూపం కలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి తనలో ఉన్నది అనేటువంటి విషయం నిర్ధారణ కాబడుతుంది. నీలోనున్నవి పంచభూతములు వాణిని దీక్షలో పెట్టినని చాలు లోకము, కాలము, మృత్యువు, జంచ ద్వంద్వ సామాగ్రి భోజాలు చీకటి విచ్చు నీ మనస్సులో ఉజ్వల్యమానంబు ఎంతే లావెక్కు స్వతంత్రుడివనిచు నీవే సృష్టిగా ఎంచినన్ అని చెప్తున్నారు. అంటే సృష్టి నిర్మాణంలో ఉండేటువంటి పంచభూతాలు ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఈ సృష్టి నిర్మాణం ఒక జీవరూపంగా తెలియపరచబడుతుందో ఆ అదే విధమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల రూపంలో అద్భుతమైనటువంటి శక్తిగా తెలియబడి ఆ అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి సృష్టి నిర్మాణంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి రెండు ఒక్కటే. అందుచే నీవే సృష్టిగా ఎంచినన్ అని చెప్తున్నారు తత్వవేత్త.
ఆ విధంగా మనలోనే అద్భుతమైనటువంటి ఆ యొక్క సృష్టి నిర్మాణ కారణభూతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ యొక్క శక్తిని అనుసరించి ఈ జీవన మనుగడలో మనం శారీరక మానసిక ఆత్మతత్వాల రూపంలో ఈ యొక్క మనుగడ మనలో సాగి జీవిత ప్రయాణం చేసేటువంటి శక్తి ఆ అద్భుతమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తి ద్వారా తెలియబర్చబడుతుంది. అంచేది మనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తి సృష్టి నిర్మాణానికి కారణభూతమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి రెండు ఒకటే అనేటువంటి విషయం ఇక్కడ మనకు నిర్ధారణ కాబడుచున్నది. అంచేది ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల్లో ఉండేటువంటి శక్తి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే భూమి ఆకాశము ఈ రెండింటిని మనం తీసుకున్నప్పుడు ఈ రెండింటికి అనుసంధానం చేసేటువంటి అంశము వృక్షములు మొక్కలు చెట్లు. అంచేత ఈ వృక్షములు భూమిని ఆకాశాన్ని అనుసంధానం చేస్తూ జీవరాశి మనుగడకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాయి. అది ఏ విధంగా ఉంది అని మనం విశ్లేషించుకున్నట్లయితే వృక్షములు భూమి నుండి గ్రహించినటువంటి నీరు ఆవిరి రూపంలో మేఘాలు రూపంగా మారి అది సముద్ర జలాల్లో నుండిటువంటి నీటిని గ్రహించి ఆ మేఘాలను ఆకర్షింపజేసి ఆకర్షింపబడినటువంటి మేఘాల చేత వర్షింపబడినటువంటి నీటి యొక్క స్వరూపం జీవరాశి మనుగడకు జీవనాధారంగా తెలియపరచబడుతుంది. అదేవిధంగా మొక్కల నుండి ఫలపుష్పాదులు పొందుతూ అవి మన యొక్క ఆహార స్వరూపంగా తెలియపరచబడుతూ మరొక విషయంగా జీవన మనుగడకు ప్రాణాధారమైనటువంటి ప్రాణవాయు ఆక్సిజన్ అనేటువంటిది వృక్షము నుండి మనం పొందగలుగుతున్నాం. అంటే వృక్షము నుండి జీవరాశి మనుగడకు కావలసినటువంటి ఫలపుష్పాల రూపంలో ఉండేటువంటి ఆహారము మేఘాలను ఆకర్షింపజేసి వర్షింపబడేటువంటి నీటి యొక్క స్వరూపం ద్వారా జీవన మనుగడకు కావలసినటువంటి నీటిని పొందుతూ వృక్షముల నుండి ప్రాణవాయువును పొంది మన యొక్క మనుగడలో ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం సాగించుటకు ప్రాణవాయువు రూపంలో ఆక్సిజన్ అనేటువంటి స్వరూపాన్ని మొక్కల నుండి మనం పొందగలుగుతున్నాం. అదేవిధంగా ఆ వృక్షముల నుండి మనం నీడను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పంచభూతాలు నిప్పు నీరు గాలి భూమి ఆకాశం అనేటువంటి స్వరూపాలు సమతుల్యత కలిగి ఉండేటువంటి విషయంగా వృక్షముల ద్వారా ఏర్పడుతుంది. అంటే వృక్షములు పంచభూతాలు సమతుల్యంగా ఉండేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి వృక్షముల ద్వారా ఏర్పడింది. అంటే వృక్షములు ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు సమతుల్యత ఉండే విధంగా పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల్లో ఏర్పరిచి మానవాళి జీవరాశి జీవన మనుగడ సాగించడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకంగా తెలియబర్చబడుతుంది. ఆ అద్భుతమైనటువంటి శక్తి భగవత్ప్రసాదితమైనటువంటి స్వరూపంగా ఉన్నటువంటి వృక్షములు ప్రకృతి స్వరూపంగా భగవంతుడు జీవరాశికి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి స్థితి. ఆ అద్భుతమైనటువంటి స్థితిని జీవరాశి ఆశ్రయించి అనుసరిస్తూ మనుగడ సాగిస్తూ ఆ మనుగడలో ఈ జీవరాశి ఒక చక్కని అద్భుతమైనటువంటి శక్తి పొంది తరింప చేసుకోవడానికి ఒక మహోన్నతమైనటువంటి మార్గదర్శకంగా వృక్షముల ద్వారా ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు సమతుల్యత పొంది ఉండడం చేత మనం
ఈ యొక్క స్థితిని, జీవన స్థితిని పొంది మనుగడలో మనం తరించగలుగుతున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వృక్షములు పంచభూతాత్మకమైనటువంటి పదార్థాన్ని సమతుల్యత పొంది ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని వాటి నుండి తరించేటువంటి విషయాన్ని జీవరాశి అనుభవ రూపంలో గ్రహిస్తూ ఉండేటువంటి శక్తి మనం పొందుతున్నప్పటికీ మన యొక్క జీవన మనుగడలో వృక్ష సంపదను మానవుడు తన స్వార్థం గురించి, తన స్వలాభం గురించి అనేక రూపాలుగా నష్టపరచడం జరుగుతుంది. ఆ నష్టపరిచినటువంటి అంశము ద్వారా, అంటే వృక్షాలను హరించడం కానీ వృక్షాలను తొలగించడం ద్వారా కలిగేటువంటి నష్టము పంచభూతాలు సమతుల్యత కోల్పోయేటట్లు చేయడం జరుగుతుంది. పంచభూతాలు సమతుల్యత ఎప్పుడైతే కోల్పోవడం జరిగిందో అప్పుడు పంచభూతాల యొక్క మధ్య సమతుల్యత లేకపోవడం చేత భూకంపాలు భూమి ద్వారా, అగ్నిపర్వతాలు పేలి అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలు జీవరాశులపై ఏర్పడడం, అదేవిధంగా ఆకాశంలో అనేక రకాలైనటువంటి నీలలోహిత కిరణాలు మానవాళిపై జీవరాశిపై దుష్ప్రభావాన్ని కలిగించడం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వాయుగుండాలు, సునామీలు, తీవ్రమైనటువంటి తుఫాన్లు, తీవ్రమైనటువంటి వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కాబడ్డం, నీటి వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలు, గాలి యొక్క స్వరూపం ద్వారా తీవ్రమైనటువంటి సంక్షోభాలు, అగ్ని కిల్లలు ఏర్పడి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల మధ్య సమతుల్యత కోల్పోవడం చేత ఏర్పడినటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు మానవాళికి, జీవరాశికి ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. ఈ నష్టాలు కలగడానికి కారణము, పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల మధ్య సమతుల్యత కోల్పోవడానికి కారణము కేవలము భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతిలో మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వృక్షములను తొలగించడం, హరింపచేయడం, నష్టపరచడం అనేటువంటి అంశాల మానవుడు స్వార్థం స్వలాభంతో ఈ విధమైనటువంటి నష్టాలు వృక్షాలకు కలిగించడం ద్వారా మనకు ఈ ప్రకృతి పరంగా పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల మధ్య సమతుల్యత కోల్పోయి చివరకు తీవ్రమైనటువంటి నష్టాల యొక్క దుష్ప్రభావాలు మానవాళి జీవరాశిపై ఏర్పడుతుంది. అదేవిధంగా మానవుడు తన స్వార్థం గురించి కర్బన ఉద్గారాలు శాతం ఈ యొక్క వాతావరణంలో హెచ్చుగా పెంచడం ద్వారా ఆ కర్బన ఉద్గారాలను నివారించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి వృక్షములకు ద్వారా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఆ వృక్షములను తొలగించేయడం ద్వారా ఆ యొక్క హెచ్చు స్థాయిలో ఉండేటువంటి కర్బన ఉద్గారాలను నివారించేటువంటి అవకాశం లేకపోవడం చేత కర్బన ఉద్గారాలు పెరిగిపోయి భూవాతావరణం వేడెక్కి అనేక రకాలైనటువంటి కర్బన ఉద్గారాలు విషతుల్యమైనటువంటి వాయువులు ఏర్పడి మానవాళి జీవరాశికి ఎంతో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగిస్తూ పంచభూతాల మధ్య సమతుల్యత కోల్పోయేటట్లు చేస్తూ ఆ పంచభూతాల మధ్య సమతుల్యతను ఏర్పరిచేటువంటి మొక్కలను వృక్షములను తొలగించడం ద్వారా కర్బన ఉద్గారాల యొక్క స్థాయి హెచ్చుగా పెరిగిపోవటం చేత ఈ జీవన వ్యవస్థలో విషతుల్యమైనటువంటి వాయువుల యొక్క ప్రభావం చేత జీవరాశి మానవాళి ఎంతో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, తీవ్రమైనటువంటి సంక్షోభాలు,
పంచభూతాత్మిక పదార్థాల ద్వారా ఏర్పడి మనం ఎంతో అద్భుతమైనటువంటి ఈ భగవత్ సృష్టిలో మనుగడ సాగించేటువంటి మోహన్నతమైనటువంటి జీవన ప్రయాణాన్ని మనం నష్టపరుచుకోవడం జరుగుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వృక్షములు తొలగింపబడుట చేత కలిగేటువంటి నష్టం ఆహార సంపద పరంగా, వర్షాలు సకాలంలో పడనటువంటి పరిస్థితి ఏర్పడడం, ప్రాణవాయువు ప్రసాదించేటువంటి మొక్కలు తొలగింపబడుట చేత ప్రాణవాయువు తరిగిపోయేటువంటి పరిస్థితులు, మొక్కలు లేకపోవడం వల్ల, వృక్షములు లేకపోవడం వల్ల, అదేవిధంగా విషతుల్యమైనటువంటి వాయువులను హరించేటువంటి మొక్కలు తొలగింపబడడం చేత విషవాయువులు పెరిగిపోవటం, కర్బన ఉద్గారాలు పెరిగిపోవటం, ఇవన్నీ మనం జీవన మనుగడకు, జీవరాశి మనుగడకు ప్రశ్నార్థకం కాబడి ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒక చిన్న విషయాన్ని విశ్లేషించుకుని మనం మొక్కలు నాటి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి జీవరాశిని కూడా ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచగలిగినట్లయితే ఈ యొక్క సృష్టిలో జీవరాశి అంతా కూడా సుఖవంతమైనటువంటి మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. వీటికి చక్కని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరిష్కార మార్గము, పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు సమతుల్యత కలిగేటువంటి పరిష్కార మార్గము, ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతి సంపదను సురక్షితంగా ఉండేటువంటి విషయంలో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలకు చిన్న సూక్ష్మమైనటువంటి పరిష్కార మార్గము కేవలము మొక్కలు, వృక్షములు మనం నాటగలిగినట్లయితే, వృక్షములు తొలగించకుండా పెంచి వృక్షములు మన పరిసరాల్లో మన యొక్క జీవన విధానంలో మన యొక్క స్నేహితుడిగా వృక్షాన్ని భావించి, మన యొక్క బంధువుగా, మన యొక్క ఆప్తమిత్రుడిగా, మన యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్రాణం ఇచ్చేటువంటి ప్రాణమిత్రుడిగా మనం వృక్షాన్ని భావించగలిగి వృక్షములు నాటగలిగినట్లయితే మనం వృక్షములకు మనకు మధ్య జీవరాశికి, ఈ జంతురాశిలో భాగమైనటువంటి జీవరాశి, వృక్షరాశిలో భాగమైనటువంటి వృక్షములకు మధ్య ఒక ముఖ్యమైనటువంటి అనుబంధాన్ని మనం ఏర్పరచుకోగలిగినట్లయితే మనలో ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మనుగడ సాగించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. అంచేత పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల మధ్య ఏర్పడినటువంటి సమతుల్యతను, పరిష్కార మార్గాన్ని పొంది తరించేటువంటి అవకాశము కేవలము వృక్షములు ద్వారా మనం ఈ పరిష్కార మార్గం ఏర్పడుతుంది. అటువంటి వృక్షాలని మనం అందరం కూడా మన జీవనతత్వంలో వృక్షములు కూడా ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి భాగస్వామ్యంగా మనం భావించి మనం మనుగడ సాగిస్తున్నాం అన్నట్లయితే కారణభూతం వృక్షములు అని మనం భావించి, ఎందువల్ల భావించవలసి వస్తుంది అన్నప్పుడు వృక్షాల నుండి ఆహారం పొందుతున్నాం, చల్లదనాన్ని పొందుతున్నాం, మేఘాలను ఆకర్షించి వర్షాల రూపంలో నీటిని పొందగలుగుతున్నాం, ప్రాణవాయువుని పొందగలుగుతున్నాం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను మొక్కల నుండి మనం పొందగలుగుతున్నాం, వృక్షాల నుండి మనం పొందగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తిని, మన మనుగడకు కావలసినటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటి వృక్షముల యందు మనం ఒక మహోన్నతమైనటువంటి బాంధవ్యాన్ని ఏర్పరచుకుని వాటి యందు దృష్టి సారించగలిగినట్లయితే మనందరికీ చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. మొక్క ఒక ఆక్సిజన్ సిలిండర్గా మనం భావించవలసి ఉంది. ఇందువల్ల మన ప్రాణవాయువు మొక్కల నుండి లభిస్తుంది. ఆ ప్రాణవాయువును అనుసరించి జీవరాశి మానవుడు మనుగడ సాగించగలుగుతున్నాడు. అంచేత ఆ ప్రాణవాయువే లేకపోయినట్లయితే మనం ఈ జీవన మనుగడ సాగించలేము.
అంచేత ఆ ప్రాణవాయువును ప్రసాదించేది మొక్కలు, వృక్షములు. అంచేత ఆ ప్రాణవాయువును ప్రసాదించేటువంటి వృక్షములు మనం తొలగించడం ద్వారా మన ప్రాణవాయువును మనమే తగ్గించుకోవడం జరుగుతుంది. ప్రాణవాయువును తొలగింపజేయడం ద్వారా మనకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ప్రాణవాయువు లేకపోవడం చేత ప్రాణవాయువు యొక్క శాతం తగ్గిపోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడి జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడి ఎంతో నష్టపోవడం జరుగుతుంది. అంచేది మన ప్రాణవాయువును అందించే ప్రసాదించేటువంటి మొక్క మనకు భగవత్స్వరూపంగా మనం భావించుకోవచ్చు. అంచేది వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనని రక్షింపజేస్తాయి, మన యొక్క జీవన వ్యవస్థను. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాల్ని మనం రక్షించగలిగినట్లయితే అవి మనల్ని రక్షించడం జరుగుతుంది అనేటువంటి యథార్థాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అంచేత ప్రకృతిలో భగవంతుడు ప్రసాదించినటువంటి వృక్షాల యందు మనం ఒక ఆత్మీయమైనటువంటి భావం కలిగి ఆధ్యాత్మిక కోణంలో మనకు ఒక ముఖ్యమైనటువంటి అనుబంధాన్ని మొక్కలతో ఏర్పరచుకుని మన యొక్క జీవన వ్యవస్థలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి భాగస్వామ్యంగా భావించి మనం మనుగడ సాగించేటువంటి విధానంలో మనందరం కూడా ఈ భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ ప్రకృతిని పరిరక్షించుకుంటూ పర్యావరణాన్ని సమతుల్యత ఉండేటువంటి విధానంలో పంచభూతాలు సమతుల్యత ఉండేటువంటి విషయంగా మనం భావించి మనందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యంతో మనందరం ఈ మొక్కల యందు వృక్షముల యందు మన తగు సామాజిక స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా తమ పరిసరాల్లో మొక్కలు నాటి ఆ ఆక్సిజన్ సిలిండర్లను మన దగ్గర మన ఇంట్లో మన పరిసరాల్లో మన జీవన వ్యవస్థలో ఒక భాగస్వామ్యంగా భావించి వాటి యందు ఒక ప్రత్యేకమైనటువంటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ ప్రకృతిని మనం సంరక్షించుకుంటూ పరిరక్షించుకుంటూ పర్యావరణం సమతుల్యత ఉండేటువంటి విషయంగా మన యొక్క జాగ్రత్తల ద్వారా మనం ఆ చక్కని పర్యావరణాన్ని ద్వారా మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. మరి గత 4-5 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల ద్వారా ఏర్పడుతున్నాయి. భూమి ద్వారా భూకంపాలు, అగ్నికిల్లలు ఏర్పడడం, అగ్నిపర్వతాలు పేలిపోవడం, నీటి ద్వారా తుఫాన్లు, వాయుగుండాలు, జల ప్రవాహాలు పెరిగిపోవటం, సముద్ర మట్టాలు పెరిగిపోవటం, ఈ విధంగా మంచు పర్వతాలు కరిగిపోవటం, ఇవన్నీ నీటి యొక్క సమస్యగా, గాలి ద్వారా కార్బన్ ఉద్గారాలు పెరిగిపోయి విషవాయువులు పెరగటం, తుఫాన్లు హెచ్చు స్థాయిలో ఉండడం, సునామీలు ఏర్పడడం, అగ్నికిల్లలు అడవులను దహించి భూ వాతావరణాన్ని వేడెక్కించడం, ఈ విధంగా పంచభూతాత్మైన పదార్థాలన్నీ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఏర్పడి జీవరాశికి, మానవాళికి, మనుగడకు ఎంతో పెద్ద పెనుముప్పును కలిగించేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఈ విషయాలు మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం, మనకు తెలియబడుతుంది ఈ నష్టం దేనివల్ల కలిగింది అనేటువంటి విషయం. వాటికి కారణభూతం ఈ వృక్షాలు లేకపోవడం, వృక్షాలు హరించేయటం ద్వారా ఈ కార్బన ఉద్గారాలు శాతం పెరిగిపోవటం, వాటిని పరిష్కార మార్గాన్ని పొందేటువంటి అవకాశం కలిగినటువంటి మొక్కలు తొలగింపబడడం చేత ఈ తీవ్రమైనటువంటి నష్టాలు మనకు కలుగుతున్నాయి. ఇటువంటి
సంక్షోభాలను మనం తొలగించుకొని ప్రకృతిని పరిరక్షించుకుంటూ భగవత్ప్రసాదితోనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వ కోణంలో మనం విశ్లేషించుకొని మన యొక్క జీవన వ్యవస్థను సుఖమయం చేసుకొని మనము మన జీవరాశి అంతా కూడా సురక్షితంగా ఈ యొక్క భూప్రపంచంలో మనుగడ సాగించేటువంటి అవకాశాన్ని కాలాన్ని మన స్వార్థం స్వలాభంతో చేస్తున్నటువంటి అంశాలు వల్ల నష్టపోయేటువంటి మొక్కలను యొక్క విషయంలో వృక్షాల యొక్క విషయంలో దృష్టి సారించి ప్రతి ఒక్కరూ మన యొక్క జీవిత బాధ్యతగా మనం స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పరిసరాల్లో మొక్కలను వృక్షాలను మొక్కలను నాటి భగవత్ప్రసాదితమైనటువంటి ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకుని పరమార్థాన్ని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస పర్యటన సూచనలు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం May 2 నుండి May 28 వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొన్నారో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. వైశాఖ మాస అంతర్జాల పర్యటన హారతి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 9 రోజుల ముందుగా గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్త లేదా జోన్ కార్యకర్తకు మీ పేరు తెలియచేయండి. అభౌతికంగా స్వామి మన గ్రామం వచ్చినప్పుడు మన మన గృహాలకు ఆహ్వానించదలుచుకుంటే గ్రామ కార్యకర్త ఏరియా కార్యకర్త డివిజన్ కార్యకర్తకు ముందుగా తెలియపరచండి. అభౌతికంగా స్వామివారిని మన మన గృహాలకు ఆహ్వానించదలిచిన వారు స్వామి భౌతికంగా మన గృహానికి విచ్చేసినప్పుడు ఏ విధమైన పద్ధతులు పాటించారో అంతే భక్తి విశ్వాసాలతో అవే పద్ధతులు పాటించాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలను. వైశాఖ మాస అంతర్జాల పర్యటన ప్రసంగంలో స్వామి చెప్పిన సూచనలు ఆజ్ఞలు తూచా తప్పగా పాటించవలను. పైన చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులంతా పొందవలసిందిగా విజ్ఞప్తి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన వైశాఖ మాస పుణ్యకాలంలో స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి యొక్క దివ్యమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీస్సుల్ని ప్రసాదిస్తున్నారు. రాతిపై నీళ్లు ప్రవహించి రాత్రి పగలు ఎట్లు మొక్కలు చేయదో అట్లు జ్ఞాని బుద్ధిపై ఆశ బారిన బొగిలిపోదు కలుషగత వేషభూష ఆకైలలేష అని చెప్పి స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వరతత్వాన్ని ప్రబోధిస్తున్నారండి. అంటే రాతి మీద ఏ విధంగా రాత్రింపవళ్ళు నీరు ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఆ రాతిని ఏ విధంగా మొక్కలు చేయలేదో అదేవిధంగా బ్రహ్మనిష్ఠుడైనటువంటి అంటే త్రయ సాధన ద్వారా ఈశ్వర రసస్వరూపు యొక్క ఆశీర్వాదం పొందినటువంటి జ్ఞాని కూడా నీళ్ల వంటి ఇంద్రియ చాపల్య రూపమైనటువంటి విషయానుభవాలు సుఖదుఖ పరంపరలు నిరంతరం ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ కూడా ఆ సద్గురు స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం వల్ల ఆ విధమైనటువంటి సంపన్నుని ఆ విధమైనటువంటి జ్ఞాన సంపన్నుని ఇవి ఏవి కూడా బాధించలేవు. కర్మ ఫలాపేక్ష లేని త్యాగధనుడైనటువంటి బుద్ధిమంతుడు వివేకంచో ఆటుపోట్లను తట్టుకొని హర్షడ్వర్గాల స్థాయిని హర్షడ్వర్గాలని స్థాయి చేసుకుని స్వామి యొక్క మహోన్నతమైనటువంటి కృపను పొందగలుగుతాడు. అందుచేత అటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఈశ్వర రసస్వరూపి యొక్క ఆశీర్వాదం పొందినటువంటి నిగ్రహపరులు శాంతిని ఎల్లప్పుడూ కూడా పొందగలుగుతారు. విషయాసక్తి కలిగినటువంటి వారు అశాంతిని పొందుతారు.
కాబట్టి త్రయీ సాధన ద్వారా సద్గురు కృపతో మహోన్నతమైనటువంటి జ్ఞానిగా పరిణామం చెందేటటువంటి అవకాశాన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. స్వామి యొక్క మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన 7వ తేదీ శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లా రాజపూడి, మల్లేపల్లి, వెంగయ్యంపురం, మల్లెసాల, బావాజీపేట, కాట్రోలపల్లి, ఎర్రంపాలెం, సీతారాంపురం, రామవరం, బూరుగుపూడి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారు పర్యటించి వారి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసరింపచేసి సభ్యుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదిస్తున్నారండి. మరి ఈ విధంగా రాజపూడి గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి సభ్యులు శ్రీ రేఖ అప్పలరాజు, శ్రీమతి అమ్ములు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖ సత్యనారాయణ, శ్రీమతి చిన్నతల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేకల సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పటాని జియారో, శ్రీమతి అప్పలకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కిలాని దేవుడు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి ఈ 5 కుటుంబాల సభ్యుల్ని, అనగా రేఖ అప్పలరాజు గారి కుటుంబ సభ్యుల్ని, రేఖ సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, చేకల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, పటాన్ జియారావు గారి కుటుంబ సభ్యుల్ని, కిలాన్ దేవుడు గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పటాని పెదవీరబాబు, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, పటాని చిన్నవీరబాబు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, పటాని అప్పలరాజు, శ్రీమతి ఉమామేశ్వరి కుటుంబ సభ్యులు, ఎలమంచిల అప్పలరాజు, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, చేకల రమణ, శ్రీమతి ఏసమ్మ కుటుంబ సభ్యులు, బర్రి అప్పారావు, శ్రీమతి మాధవి కుటుంబ సభ్యులు, నంగన పెదరాజబ్బాయి, శ్రీమతి పెద సచివతి కుటుంబ సభ్యులు, నంగన చిన్నరాజబ్బాయి, శ్రీమతి చిన్న సచివతి కుటుంబ సభ్యులు, నంగన సూర్యారావు, శ్రీమతి సరస్వతి కుటుంబ సభ్యులు, నంగన సత్యబాబు, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, నంగన సుబ్బారావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, నంగన శ్రీనివాసరావు, శ్రీమతి అచ్చావతి కుటుంబ సభ్యులు, నంగన రమణ, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, రేఖ రాంబాబు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, రేఖ భాస్కర్, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, రేఖ గంగరాజు, శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, నేదూరు వెంకటేశ్వరరావు, శ్రీమతి పాసమ్మ తల్లి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి రాజపూడి సభ్యులు శ్రీ రేఖ అప్పలరాజు గారి కుటుంబ సభ్యుల్ని, రేఖ సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, చేకల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, పటాన్ జియారావు గారి కుటుంబ సభ్యుల్ని, కిలాన్ దేవుడు గారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న రాజపూడి సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపచేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా మల్లేపల్లి గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ సోదా సత్యనారాయణ, శ్రీమతి పైడికుమారి కుటుంబ సభ్యులు, శ్రీ సోదా వెంకటకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దారలంక సూర్యబాబు, శ్రీమతి వెంకటరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ గిడితూరి సత్యనారాయణ, శ్రీమతి శ్రీనివేణి కుటుంబ సభ్యులు, కుమారుడు శివకుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ సుధా సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, సోదా వెంకటకృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని, దారలంక సూర్యబాబు గారి కుటుంబ సభ్యుల్ని, గిడితూరి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సోదా సత్యనారాయణ, శ్రీమతి పైడికుమారి కుటుంబ సభ్యులు, శ్రీ సోదా వెంకటకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దారలంక సూర్యబాబు, శ్రీమతి వెంకటరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ గిడితూరి సత్యనారాయణ, శ్రీమతి శ్రీనివేణి కుటుంబ సభ్యులు, ఈ విధంగా సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ సోదా సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, సోదా వెంకటకృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని, దారలంక సూర్యబాబు గారి కుటుంబ సభ్యుల్ని, గిడితూరి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లేపల్లి సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వెంగయ్యంపురంలో స్వామివారి యొక్క పర్యటనలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ దశరథ బాబ్జీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దశరథ పెదకాపు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దశరథ నూకరాజు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసరి కోదండరామయ్య గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వేపాడి రమణమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గుర్రం నాయనమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, మరియు ఆ వెంగయ్యమ్మగపురం గ్రామ సభా సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వెంగయ్యంపురం సభా సభ్యులందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా కార్యకర్త శ్రీ దశరథ బాబ్జీ గారు కూడా స్వామి యొక్క ఆశీస్సులు ప్రసరింపచేశారు. అనంతరం మల్లెసాల
గ్రామంలో స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ గీసాల గంగరాజు, శ్రీమతి గౌరీ పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా విష్ణు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ అత్తులూరి శేషావతారం శ్రీమతి సత్యలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రాళ్లపల్లి నాగేశ్వరరావు శ్రీమతి అప్పలరాజు కుటుంబ సభ్యులు, శ్రీ దాష్టి రామకృష్ణ శ్రీమతి సరోజిని కుటుంబ సభ్యులు, శ్రీ బోడకుర్తి వీరబాబు శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిసాల సభ్యులందరికీ కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించిన అనంతరం బావోజీపేట గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ దాసరి పెదనాగేశ్వరరావు శ్రీమతి చక్రమ్మ దంపతులు, కుమారుడు శివరామకృష్ణ, కోడలు రమ్య, మనవడు దేవాన్స్ కుటుంబ సభ్యులు, గొంతెన శ్రీనివాస్ శ్రీమతి కుమారి దంపతులు, కుమారుడు ఉషాకిరణ్, కుమార్తె జోష్ణ, శ్రీ వీరకుమారి కుటుంబ సభ్యులు, దాసరి చిన్ననాగేశ్వరరావు శ్రీమతి సత్యవతి దంపతులు, కుమారుడు ఆది కుటుంబ సభ్యులు, బలిజ వెంకటరమణ శ్రీమతి చెల్లయమ్మ దంపతులు, మనవరాలు నాగశ్రీ, మనవడు సత్య కుటుంబ సభ్యులు, ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ దాసరి పెదనాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని, గొంతెన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని, దాసరి చిన్నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని, బలిజ వెంకటరమణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దాసరి లక్ష్మణరావు శ్రీమతి వీరమణి కుటుంబ సభ్యుల్ని, గున్న బంతుల అబ్బులు శ్రీమతి సింగారమ్మ గారి కుటుంబ సభ్యులు, గొంతెన బాబిరాజు శ్రీమతి లక్ష్మీదుర్గ గారి కుటుంబ సభ్యులు, ఇందల నరసింహారావు శ్రీమతి త్రిమూర్తులు కుటుంబ సభ్యులు, విరోతి త్రిమూర్తులు శ్రీమతి దుర్గాభవాని గారి కుటుంబ సభ్యులు, గొంతెన దుర్గారావు శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, గొర్రెల నాగేశ్వరరావు శ్రీమతి బుజ్జమ్మ కుటుంబ సభ్యులు, వీరోతి శ్రీనివాసు శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, గొంతెన సూర్యబాబు శ్రీమతి అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా సాల్వాలతో సత్కరించిన శ్రీ దాసరి పెదనాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని, గొంతెన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని, దాసరి చిన్నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని, బలిజ వెంకటరమణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 51 మంది బావోజీపేట సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఆశస్సులు ప్రసాదించారు. అనంతరం కాట్రాలపల్లి గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ ఇళ్ళ రామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు, బావు వీర వెంకట సత్యనారాయణ, పాప ఉమ అక్షయ్ కుటుంబ సభ్యులు, గుమ్మళ్ళ శ్రీనివాస్ వెంకటలక్ష్మి దంపతులు, పాప తన్మయశ్రీ సాయి దుర్గా కుటుంబ సభ్యులు, దేశిన శ్రీనివాస్ దేవి దంపతులు, పిల్లలు రోహిత్ ఉషాకిరణ్ కుటుంబ సభ్యులు, ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన ఇళ్ళ రామకృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని, గుమ్మళ్ళ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని, దేశిన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సప్ప వెంకటరమణ చక్రవేణి కుటుంబ సభ్యులు, కొండేపూడి సత్యబాబు జానకి కుటుంబ సభ్యులు, ఎండ్రు శ్రీనివాస్ పద్మావతి కుటుంబ సభ్యులు, పురంశెట్టి సత్యనారాయణ భవాని కుటుంబ సభ్యులు, పోతుల వీరభద్రరావు వరలక్ష్మి కుటుంబ సభ్యులు, బడుగంటి శ్రీనివాస్ గంగా కుటుంబ సభ్యులు, ఏండ్రు వీరబాబు వీరలక్ష్మి కుటుంబ సభ్యులు, మామిడి రాంబాబు వీరలక్ష్మి కుటుంబ సభ్యులు, సూర్శెట్టి అర్జును మంగామర్ కుటుంబ సభ్యులు, ఈ విధంగా కాట్రాలపల్లి గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించిన ఇళ్ళ రామకృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని, గుమ్మళ్ళ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని, దేశిని శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాట్రాలపల్లి సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఎర్రంపాలెం గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించిన శ్రీ సానిపిండి లక్ష్మీగారి కుమారుడు వెంకటరావు, కోడలు మంగాదేవి కుటుంబ సభ్యులు, ముత్యాల దుర్గారావు వరలక్ష్మి దంపతులు, పాప ఉమా గంగామహేశ్వరి కుటుంబ సభ్యులు, చుండ్రు వెంకటరావు వెంకటలక్ష్మి దంపతులు, పిల్లల సత్యవర్ధన్ ఉమామహేష్ కుటుంబ సభ్యులు, వల్లూరు రామరాజు రజనీ దంపతులు, బాబు సాయిరాం కుటుంబ సభ్యులు, ఈ విధంగా స్వామి వారిని సాల్వలతో సత్కరించిన సానిపిండి లక్ష్మీగారి కుటుంబ సభ్యుల్ని, ముత్యాల దుర్గారావు గారి కుటుంబ సభ్యుల్ని, చుండ్రు వెంకటరావు గారి కుటుంబ సభ్యుల్ని, వల్లూరు రామరాజు గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రంపాలెం సభ్యులు శ్రీమతి ముత్యాల కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సానిపిండి మంగాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ముత్యాల రాణి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ముత్యాల కమలావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ముత్యాల వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బిక్కిన పార్వతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గుణం రామతులసి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వల్లూరి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సిరిగిన ఆదిలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కంటిపూడి వీర వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ముత్యాల పద్మావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బిక్కిన శేషరత్నం గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సుంకవల్లి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఒప్పలపాటి వీరబాబు గారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యవతి గారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా స్వామివారిని ఎర్రంపాలెం గ్రామంలో సాల్వలతో సత్కరించిన శ్రీ సానిపిండి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, ముత్యాల దుర్గారావు గారి కుటుంబ సభ్యులు, చుండ్రు వెంకటరావు గారి కుటుంబ సభ్యులు, వల్లూరు రామరాజు గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రంపాలెం గ్రామ సభ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం సీతారాంపురంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకుని ఘనంగా సత్కరించినటువంటి సిట్టిపల్లి సుబ్బారావు గారు, శ్రీమతి అంజిరత్నం దంపతులు, కుమారులు కృష్ణార్జున, శివనారాయణ, నోకరాజు, కోడళ్ళు గంగాభవాని, ఈశ్వరదేవి, సాయి ప్రసన్న, మనవలు ఉమా నాగదేవి, సాయి సందీప్, శ్రీరక్షిత, ఉమా అంజలి, బేబీ కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామిని ఘనంగా సత్కరించుకున్నారు. స్వామివారు కూడా
శ్రీ శెట్టిపల్లి సుబ్బారావు గారు, శ్రీమతి అంజిరత్నం దంపతులు, వారి కుమారులు కృష్ణార్జున, శివనారాయణ, నోకరాజు, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఘనంగా ఆశీర్వదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సీతారాంపురం గ్రామ సభా సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ విధంగా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామిని సాల్వలతో సత్కరించి ఘనంగా సత్కరించినటువంటి శ్రీ శెట్టిపల్లి సుబ్బారావు గారు, శ్రీమతి అంజిరత్నం దంపతులు, కుమారులు కృష్ణార్జున, శివనారాయణ, నోకరాజు, కోడళ్ళు గంగాభవాని, ఈశ్వరీదేవి, సాయి ప్రసన్న మరియు వారి మనవలు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పెదిరెడ్డి సత్యబాబు, శ్రీమతి వీరప్రభావతి దంపతులు, అల్లుడు సీతారామయ్య, కుమార్తె వీరగణలక్ష్మి, చిన్న కుమార్తె ఉమామహేశ్వరి, తల్లిదండ్రులు అర్జునుడు, శ్రీమతి సూర్యావతి, చెల్లెలు వెంకట పద్మావతి, కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామివారిని మహోన్నతంగా సత్కరించగా స్వామి శ్రీ పెదిరెడ్డి సత్యబాబు, శ్రీమతి వీరప్రభావతి దంపతులు, అల్లుడు సీతారామయ్య, కుమార్తె వీరగణలక్ష్మి, చిన్న కుమార్తె ఉమామహేశ్వరి, తల్లిదండ్రులు అర్జునుడు, శ్రీమతి సూర్యావతి, చెల్లెలు వెంకట పద్మావతి, కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి రామవరం సభ్యులు శ్రీ కరణం, అర్జునుడు, శ్రీమతి సూర్యావతి, కుమారుడు సీతారామయ్య, కోడలు వీరగణలక్ష్మి, కుమార్తె వెంకట పద్మావతి, మనుడు బాలగంగా వివేక్, అర్జున్ కుటుంబ సభ్యులు, మన్యం వీర వెంకటరమణ, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, చనిపోయిన కృష్ణ, శ్రీమతి సింహాచలం కుటుంబ సభ్యులు, దూండ్ర వీరరాఘవులు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, గాది శ్రీను, శ్రీమతి సుభద్రమ్మ కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన కరణం, అర్జునుడి గారి కుటుంబ సభ్యుల్ని, మన్యం వీర వెంకటరమణ గారి కుటుంబ సభ్యుల్ని, చనిపోయిన కృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని, దూండ్ర వీరరాఘవులు గారి కుటుంబ సభ్యుల్ని, గాది శ్రీను గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నాచర్ల సోమేష్, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, మన్యం వీర వెంకటరమణ, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, చనిపోయిన కృష్ణ, శ్రీమతి సింహాచలం కుటుంబ సభ్యులు, దూండ్ర వీరరాఘవులు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, గాది శ్రీను, శ్రీమతి సుభద్రమ్మ కుటుంబ సభ్యులు, శ్రీమతి కరణం వీరమణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకుని ఘనంగా సత్కరించిన శ్రీ పెదిరెడ్డి సత్యబాబు, శ్రీమతి వీరప్రభావతి దంపతులు, అల్లుడు సీతారామయ్య, కుమార్తె వీరగణలక్ష్మి, చిన్న కుమార్తె ఉమామేశ్వరి, తల్లిదండ్రులు అర్జునుడు, శ్రీమతి సూర్యావతి, చెల్లెలు వెంకట పద్మావతి, కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఘనంగా ఆశీర్వదించిన అనంతరం సాల్వలతో సత్కరించిన కరణం, అర్జునుడి గారి కుటుంబ సభ్యుల్ని, మన్యం వీర వెంకటరమణ గారి కుటుంబ సభ్యుల్ని, చనిపోయిన కృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని, దూండ్రు వీరరావులు గారి కుటుంబ సభ్యుల్ని, గాది శ్రీను గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న రామవరం సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బోరుపూడి గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ పాటంశెట్ గోవిందు, శ్రీమతి అనంతలక్ష్మి దంపతులు, కుమారుడు మణి, కోడలు మంగాదేవి, చిన్న కుమారుడు వసంత్ కుమార్ కుటుంబ సభ్యులు, శంకర్ అప్పారావు, శ్రీమతి నాగరత్నం కుటుంబ సభ్యులు, గుగ్గిలపు దుర్గాప్రసాద్, శ్రీమతి గంగాభవాని దంపతులు, కుమార్తె ఉషా, బాబు, మురళీకృష్ణ, నరేంద్రపట్నం కుటుంబ సభ్యులు, పసల వెంకటరమణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు, బాబు, ఉమా, గంగా, ఉమా, వీర వెంకట, సత్య కుటుంబ సభ్యులు, తిరుమాలి, వీరంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ పాటంశెట్టి గోవింద్ గారి కుటుంబ సభ్యుల్ని, శంకర అప్పారావు గారి కుటుంబ సభ్యుల్ని, గుగ్గిలపు దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యుల్ని, పసల వెంకటరమణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించారు. ఆ అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బొరుగుపూడి సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. మరి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో స్వామి యొక్క అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో సహకరించినటువంటి ఆయా గ్రామాల సభాసభ్యులు, ఆయా గ్రామాల కార్యకర్తలతో పాటు డివిజన్ కార్యకర్తలు శ్రీ రేఖా సత్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీ చీకల సత్యనారాయణ గారు, రేఖా రామనోకరాజు గారు, గొంతిన శ్రీనివాస్ గారు, దేశిన శ్రీనివాస్ గారు, ముత్యాల దుర్గారావు గారు, వీరందరూ కూడా ఎంతో కృషి చేసి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశస్సులు పొందారు. అదేవిధంగా జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, అదేవిధంగా డివిజన్ కన్వీనర్ రేఖా సత్యనారాయణ గారికి, ఏరియా కన్వీనర్లు, ఇంకా గ్రామ కన్వీనర్లు, గ్రామ సభా సభ్యులు వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామ్యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. జయ జయ హారతి శ్రీ గురుదేవా, హారతి జయ జయ హారతి, గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి, నీ రాజ
गुरुदेवा हारती जय जय हारती। गई कोनुमु स्वामी हारती जय जय हारती। परमा भक्तुलु ज्ञान भरित साध्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित साध्वी मणुलु करमु जय जय हारती। श्री गुरुदेवा हारती जय जय हारती। गई कोनुमु स्वामी हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.